नमस्ते, वेलकम टू वी3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణపై అవగాహనకు కార్యక్రమాలు చేపడుతున్నాం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. నిరుద్యోగులను మోసగించిన ఘటనపై సిబిఐ విచారణ చేపట్టండి. మంత్రి కొప్పుల ఎమ్మెల్యే చందర్ దిష్టిబొమ్మల దగ్ధం. అంగరంగ వైభవంగా కాణిపాకం వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు. సిద్ధి బుద్ధి సమేతంగా హంసవాహనంపై ఊరేగిన స్వామివారు. మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్ విలేకరుల నిరసన సేగ. ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని డిమాండ్. పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా 6 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేశామని అన్నారు. మారేడుపల్లిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన 3 వినాయకుల నిమజ్జనం వాహనాలను టీఎస్ ఫుడ్ చైర్మన్ రాజీవ్ సాగర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ నిమజ్జనం వాహనాలను నగరంలో ప్రారంభించడం పట్ల నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఇక్కడ వినాయకుడు నిమజ్జనం చేస్తామంటే వాళ్ళు ఆ వెహికల్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం, దీనివల్ల ఏంటంటే పొల్యూషన్ కూడా చాలా వరకు మీకు అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలలో అవేర్నెస్ వచ్చింది. ఖైరతాబాద్ వినాయకుడు కూడా మరి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెచ్ఎండిఏ జిహెచ్ఎం ఆధ్వర్యంలో 6 లక్షల మట్టి వినాయకుడులను కూడా మనం ఇవ్వడం జరిగింది. అయితే ఈ వినాయక చవితి అనేది ప్రధానమైనటువంటిది, ఎందుకంటే ఈ భారతదేశం లోపల ప్రత్యేకించి హైదరాబాద్ సిటీలో మనకి ఏ బస్తీలో చూసినా కానీ ఏ గల్లీలో చూసినా మన యువకులు మన అదేవిధంగా చిన్నపిల్లలు ఈ వినాయక ప్రతిమలు ఏర్పాటు చేయడం అనేది దగ్గర దగ్గర 37-38 వేల వినాయక ప్రతిమలు ఏర్పాటు చేయడం. రెండవది మనకున్నటువంటి లేక్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, బట్ అక్కడ బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరిగినాయి, బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ ఇవన్నీ ఉంటాయి. బట్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి మేము మా లొకాలిటీలో చేసుకుంటాం, మా కాలనీలో చేసుకుంటాం, నిమజ్జనం మా ప్రాంతంలో చేసుకుంటాం అని ఇట్లా వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ అడిగితే మరి ఫ్రీడమ్ వాళ్ళు సిద్ధంగా ఉంటారు. నేను వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు మొబైల్ సిస్టమ్ అంటే ప్రజల దగ్గరికి చేరువయ్యి ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం అనేది నిజంగా శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఈ వినాయక చవితి ఉత్సవాలు అనేది ఈ దేశంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి, స్వాతంత్రం రాకముందు కూడా అందరినీ యూనిటీ చేయడానికి ఒక సమైక్యతను చాటడానికి చేసినటువంటి ప్రయత్నం ఆరోజు. బట్ మీకు అందరికీ తెలుసు మన సాంప్రదాయం ప్రకారం ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా కానీ ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ జరిగిన తర్వాతనే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు నవరాత్రులు కూడా చాలా బ్రహ్మాండంగా మీరు పేపర్ల టీవీలలో చూస్తే రకరకాల వినాయకులని కొన్ని కూరగాయలతో కానివ్వండి, ఫ్రూట్స్తో కానివ్వండి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఎమ్మెల్యే కోరగంటి చందర్ అతని అనుచరులపై సిబిఐ విచారణ జరిపించాలని బీఎస్పీ డిమాండ్ చేసింది.
पार्टी जगित्याल जिल्ला अध्यक्षुडु न्यायवादी पुप्पाल लिंबाद्रि आध्वर्यंलो मेट्पल्ली पात बस स्टाण्ड वद्द मंत्री कोप्पुल ईश्वर रामगुंडं एम्मेल्ये कोरकंटि चंदर दिष्टिबोम्मलनु दग्धं चेशारु। रंगारेड्डी जिल्ला इब्रहींपट्नंलो కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మరణించిన బాధిత కుటుంబాలకు 50 లక్షలు పరిహారం ఇవ్వాలని వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు। బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈ రోజు మెట్పల్లి పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మల దహనం కార్యక్రమం జరిగింది। మంత్రి కొప్పుల ఈశ్వరు గారు మరియు రామగుండం ఎమ్మెల్యే కొరుగంటి చందర్ గారి దిష్టి బొమ్మలను దహనం చేయడం జరిగింది। ఎందుకంటే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో నిరుద్యోగులు దాదాపు 790 మంది నిరుద్యోగుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర దాదాపు 7 నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసిండు। నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయలు వసూలు చేసిండు। ఉద్యోగం రానందుకు హరీష్ గౌడ్ అనే బీసీ నిరుద్యోగి మొన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము బహుజన సమాజ్ పార్టీ పక్షాన ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాము, నిరుద్యోగుల దగ్గర 40 కోట్ల రూపాయలు తీసుకున్న డబ్బులను వెంటనే ఈ చీటర్ల దగ్గర వాపస్ ఇప్పించి ఎవలైతే చీటింగ్ చేసిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరి మంత్రి కొప్పుల ఈశ్వర్ వారి అనుచరులు మీద సీబీఐ విచారణ జరిపించి వెంటనే మంత్రివర్గం నుండి తొలగించి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని మేము బహుజన సమాజ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వల్ల దాదాపు 4 మహిళలు మరణించడం జరిగింది। దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి హరీష్ రావు గారు వెంటనే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి। ఆలయంలో ఏర్పాటు చేసిన నూతన ధ్వజస్తంభంపై మూషిక పట్టాన్ని ఎగరవేసి ధ్వజారోహణం నిర్వహించి స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు। స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సిద్ధి బుద్ధి సమేతంగా హంసవానపై ఆలయ మాడవీధిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు। ఈ కార్యక్రమానికి కాణిపాకం ఆగరంపల్లి వడ్రంపల్లి తిరువనంపల్లి కారకంపల్లి గ్రామాలకు చెందిన శిర్ కరుణిక వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు। ఆలయ ఈవో సురేష్ బాబు ఆలయ కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి అధికారులు ఆలయ అర్చకులు వేద పండితులు గ్రామస్థులు భక్తులు పాల్గొన్నారు।
మేడ్చల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి విలేకరుల నిరసన సగ తగిలింది. పట్టణంలో ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సభావేదిక ముందు నేల మీద కూర్చొని విలేకరుల నిరసన తెలిపారు. విలేకరులకు ఇళ్ల స్థలాల విషయంలో న్యాయం చేస్తానని భరోసా ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా జాప్యం చేయడం పట్ల విచారణ వ్యక్తం చేశారు. తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించే వరకు తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని విలేకరులు వెల్లడించారు. పోలీసుల జోక్యంతో విలేకరుల నిరసన సదుమణిగింది. గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చి ధర్మం చేస్తారా? రిపోర్టర్స్ అయితే లెక్క ఉండదో, లిమిట్ ఉండదు. ఎవరికైనా ఒకసారి అయింది, రెండుసార్లు అయింది, మూడుసార్లు అయింది. మేడ్చల్ ప్రతి ప్రోగ్రామ్ నుంచి మీరు ధర్మం చేస్తారా? ఇంకా ప్రతి ప్లాన్కి డిస్టర్బ్ చేస్తారా? వార్తలు రాయడం రాయకూరి కూడతంటుంది. మిమ్మల్ని బతిలేండి మా రాయమని మిమ్మల్ని రమ్మని ఇన్విటేషన్ ఇచ్చినామా మేము? ఏదో మంచి చేద్దామని అనుకున్నాము, మీకు న్యాయం చేద్దామని అనుకున్నాము. అన్యాయం జరిగింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సరిహద్దు మహారాష్ట్రలోని పాలచ్ గ్రామం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గ్రామంలో కర్రతో చేసిన వినాయకుడు కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి చెందాడు. 1948లో తొలిసారిగా గణేషుని తెచ్చి ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా 11 రోజుల పాటు ఈ కర్ర వినాయకునికి పూజలు చేసి చివరి రోజు ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం నిమజ్జనం చెయ్యకుండా ఒక గదిలో భద్రంగా ఉంచుతారు. వినాయకుని ప్రతిష్ఠించి 75 సంవత్సరాలు కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులతో భక్తులకు ఆకర్షించే విధంగా అలంకరించారు. పాలజ్ గ్రామంలో 1948ల ఇక్కడ కర్ర గణేషుని స్థాపించడం అనేది జరిగింది. ఆనాడు నుంచి ఈ రోజు వరకు లక్షలాది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం అనేది జరుగుతూ వస్తున్నది. కానీ ఈ సంవత్సరం రెండు సంవత్సరాల కరోనా వల్ల అందరికీ ఇబ్బందులు వచ్చినాయి అనే దర్శనం అనేది మేము కూడా ఇయ్యలేని పరిచేది. కానీ ఈ సంవత్సరం 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నది కావున మరి వచ్చేటటువంటి భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని దర్శనం చేసుకోవాలని కమిటీ వాళ్ళందరూ నిర్ణయించడం అనేది జరిగింది. మరి ఇక్కడ వచ్చేటటువంటి లక్షలాది భక్తులకు ఏర్పాట్లు అయితే పార్కింగ్ సువిధలు కానీ ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు అన్నదానం కానీ దర్శనాలు కానీ మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన వ్యవస్థలు ఇక్కడ జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లోని మార్కండయ్య యువజన సంఘం నెలకొల్పిన గణనాథుని అందరినీ ఆకట్టుకున్నాడు. స్వాతంత్ర స్వజ్రోత్సవాలు పూర్తయిన సందర్భంగా గణేష్ మండపాన్ని త్రివర్ణ పతకాలతో సుందరంగా తీర్చిదిద్దారు. పట్టణ ప్రజలు తండోపతండాలుగా వచ్చి వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమన్గల్ పద్మశాలి సంఘానికి పలువురు పెద్దలు అభినందనలు తెలియజేశారు.
చిన్నాపురకు బంటుద్ర కోటగిరి జిల్లా తాలూకున్నారు శనివారం సాయంత్రం జరిగిన వరకు వేరే వాళ్ళకు ఆయన ఉంటుంది సమయం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది నల్గొండ జిల్లా చిట్యాల పెద్దకాపర్తి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు అప్పటికే బస్సు మొత్తం అగ్నికి ఆహుతయింది బస్సు హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తోంది ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో బోనాలు పోతురాజు ఆటపాటలు ఘనంగా నిర్వహించారు భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు ఉప సర్పంచ్ కృష్ణయ్య వార్డు మెంబర్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు వినాయక చవితిని పురస్కరించుకొని హన్మకొండ బాలసముద్రంలోని సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ బ్రాంచ్ కార్యాలయంలో అన్నదానం నిర్వహించినట్లు సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజారత్నం కొల్లూరు డైరెక్టర్ మర్రి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ సీనియర్ మార్కెటింగ్ అసోసియేట్ సభ్యులు గోపి మహమూద్ అలీ ఆరోగ్యం ఆర్డి స్వామి వెంకటేష్ సమ్మయ్య మేడి భాస్కర్ రాంబాబు రాము శంకర్ శ్రీకాంత్ కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు సార్ అందరూ Thank you.
ముందుగా వరంగల్ పట్టణ ప్రజలకి మార్కెటింగ్ మిత్రులకి శ్రేయబ్ నేషన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ బాలసముద్రం ఆఫీస్ లో రెండో రోజు వినాయక చవితి సందర్భంగా మనం ఈ అన్నదాన కార్యక్రమం చేయబట్టడం జరిగింది మనకు ఈ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మనకు ఎన్నో పెంచలు సత్సంగం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ హన్మకొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల ప్రజలు మార్కెటింగ్ మిత్రులు అందరూ మాకు సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను నా పేరు రాజరత్నం కొల్లూరి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రారంభమైంది 26 వార్డులకు సంబంధించిన లబ్ధిదారులకు ప్రాసెడింగ్ పత్రాలు అందజేశారు కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల సంజయ్ మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ కమిషనర్ సల్వాది సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు తొలత ఇండియన్ టైగర్ యూత్ గణేష్ మండపంలో ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు అరే అదన్న మీనూరు అమ్మా ఇదేవో యువకులకు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఆశ ఎప్పుడు కూడా ఊహించని విధంగా ఊహించని విధంగా చేసినానికి మీరందరూ కూడా కాలకులే మీరందరూ కూడా కష్టపడి రోడ్ల మీద కూర్చున్నాం తెలంగాణ రావాలి తెలంగాణ కోసం అందరు కష్టపడ్డాం ప్రతి ఇంటి నుంచి కూడా మంచి బయట కలిసి రోడ్ల మీద కూర్చున్నాం పోరాటం చేసాం 14 ఏళ్ల పోరాటంలో తెలంగాణ సాధించుకున్నాం ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణను కేసీఆర్ గారికి మనం అప్పచెప్పి ఇలా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి ఈ విధంగా మనం లబ్ధి పొందాం ఒకటనే కాదు 200 రూపాయల పెన్షన్ నాడే ఉన్న రాష్ట్రాలు పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఎక్కడేం చేశారు ఎవరికేం చేశారు అని చెప్పు
बीमार मन प्रभु मन निधन दादा इन पद को रूपये मन प्रभु संवि पद को रूपये पैसा पैसा वार्ता ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి నిరుద్యోగులను మోసగించిన ఘటనపై సీబీఐ విచారణ చేపట్టండి మంత్రి కొప్పుల ఎమ్మెల్యే చందర్ దిష్టిబొమ్మల దగ్గం అంగరంగ వైభవంగా కాణిపాకం వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు సిద్ధి బుద్ధి సమేతంగా హంసవాహనంపై ఊరేగిన స్వామివారు మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్ విలేకరుల నిరసన సేగ ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నమస్తే